అప్పట్లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అక్క చెల్లెమ్మల గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. పేదవాడు ఎలా బతుకుతున్నాడు అని చెప్పి ఆలోచన చేసిన వాడు ఎవడూ లేడు. ఆ అక్క చెల్లెమ్మలకు ఇల్లుందా? ఆ పేదవాడికి ఇల్లుందా? ఆ పేదవాడికి ఇంటి స్థలం ఉందా? ఆ అక్క చెల్లెమ్మకు ఇంటి స్థలం ఉందా? ఎలా బ్రతుకుతా ఉన్నారు అని చెప్పి ఆలోచన చేసిన పరిస్థితి లేదు. కనీసం పేదవాడికి ఇంటి స్థలం కోసం ఒక్క సెంట్ అయినా ఇచ్చిన పాపాన పోలేదు గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. కానీ ఆ తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడు. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఆ అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ ఏకంగా 31 లక్షల ఇంటి స్థలాలు, ఇంటి పట్టాలు నేరుగా నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది. ఇంటి పట్టాలను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 10,000 కాదు, 20,000 కాదు, 1,00,000 కాదు, ఏకంగా 31 లక్షల ఇంటి పట్టాలు. అంటే దాదాపుగా కనీసం ఇంట్లో 3 ఉన్నారు అని అనుకుంటే దాదాపుగా 1 కోటి మంది ప్రజలకు ఈరోజు ఇంటి పట్టాలుతో ప్రతి ఒక్కరూ కూడా ఇంటి పట్టాలు పొందిన పరిస్థితి ఈరోజు మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది. దేవుడి దయతో అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. 31 లక్షల ఇంటి పట్టాలు ఇవ్వడమే కాదు, అందులో మళ్ళీ 22 లక్షల ఇల్లు కూడా ఈరోజు నిర్మాణంలో ఉండి ఈరోజు వేగంగా కూడా కడతా ఉన్న పరిస్థితులు ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో జరుగుతూ ఉంది. తేడా గమనించమని అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంతమంది పేదలకు ఎంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయి అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో మాట్లాడిన మాటలు గుర్తున్నాయా? జాబు రావాలి అని అంటే గుర్తున్నాయా? జాబు రావాలి అని అంటే బాబు రావాలి అన్న మాటలు అప్పట్లో మాట్లాడాడు. ఒకవేళ జాబు ఇవ్వకపోతే ఇంటింటికి 2,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పి అప్పుడు ఊదర కొట్టాడు ప్రతి టీవీలోనూ. గుర్తున్నాయా? బాబేమో ముఖ్యమంత్రి అయ్యాడు, చివరికి పిల్లలను సైతం కూడా మోసం చేశాడు. కానీ ఆ తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడు. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో మొత్తం కలిపి 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే మీ బిడ్డ 4 సంవత్సరాల పరిపాలనలో ఏకంగా మరో 2,07,000 ఉద్యోగాలు మళ్ళీ మీ బిడ్డ యాడ్ చేశాడు. అంతేకాదు ఆ 2,07,000 ఉద్యోగాలలో నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీ వర్గాలకు ఎంతమందో తెలుసా ఉద్యోగాలు? అందులో 80% ఉద్యోగాలు ఈరోజు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీ పేద వర్గాలకు ఈరోజు ఇవ్వగలిగాము అని అంటే అది జరిగింది కేవలం మీ బిడ్డ ప్రభుత్వంలో అన్నది తేడా గమనించమని అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఏ పౌరసేవ కావాలన్నా కూడా, గతంలో ఏ పౌరసేవ కావాలన్నా కూడా, ఒక పెన్షన్ కావాలన్నా, ఒక రేషన్ కావాలన్నా, ఇలా ఏ పని కావాలన్నా కూడా జన్మభూమి కమిటీల చుట్టూ లంచాలు ఇచ్చుకుంటూ చెప్పులు అరిగేలా తిరుగుతూ అవస్థలు పడిన రోజులు గుర్తుకొస్తున్నాయా అని చెప్పి అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతులకు ఎరువులు కావాలన్నా, పురుగులు మందులు కావాలన్నా తెల్లవారక ముందే మండల కేంద్రాలకు వెళ్ళి అక్కడ క్యూలో నిలబడి ఎండనక వానక వాననక చలనక మనుషులు చనిపోతున్నా కూడా పట్టించుకొని పాలన అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి పాలన అయితే మీ బిడ్డ పాలన ఈరోజు అవన్నీ కూడా మన గ్రామం వద్దకే, మన గడప వద్దకే, మన ఇంటి వద్దకే ఈరోజు చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్లు వచ్చి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ చిక్కటి చిరునవ్వులతో
గుడ్ మార్నింగ్ చెప్తూ ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి అవ్వకు తాతకు ప్రతి రైతన్నకు ఈరోజు తోడుగా ఉంటున్న పరిస్థితులు ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో జరుగుతా ఉన్న మార్పును గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అప్పటిలో ఆరోగ్యశ్రీని ఎలా వదిలించుకోవాలి అని చెప్పి ఆలోచనతో ఆ రోజుల్లో పరిపాలన సాగింది అప్పటిలో రాష్ట్రంలో 108 104 వాహనాలకు కనీసం డీజిల్ ఖర్చులు ఇవ్వడానికైనా కూడా వెనకాడే పరిస్థితి అప్పట్లో కనిపించేది కానీ తేడా ఈ రోజు గమనించమని అడుగుతా ఉన్నా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాలన పోయింది మళ్ళీ మీ బిడ్డ పాలన వచ్చింది మీ బిడ్డ పాలన వచ్చిన వెంటనే ఈ రోజు రాష్ట్రంలో ఏకంగా 18 మెడికల్ కాలేజీలు ఈ రోజు కడతా ఉన్న పరిస్థితి ఈ రోజు మీ బిడ్డ పరిపాలనలో జరుగుతా ఉంది ఇక్కడే ఆదోన్లోనే ఒక మెడికల్ కాలేజ్ మొట్టమొదటిసారిగా కడతా ఉన్న పరిస్థితి మీ బిడ్డ పరిపాలనలోనే కనిపిస్తా ఉంది ఏకంగా 1600 కొత్త వాహనాలు 108 104 వాహనాలను ఏకంగా 1600 వాహనాలు కొనుగోలు చేసి ప్రతి పేదవాడికి కూడా తోడుగా ఉండేట్టుగా వాహనాలను ఈరోజు ఏర్పాటు చేసిన పరిస్థితి మీ బిడ్డ పరిపాలనలో జరుగుతూ ఉంది ఆరోగ్యశ్రీ పరిధిని అప్పట్లో కేవలం 1000 రోగాలకు మాత్రమే పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీని ఈరోజు 3300 రోగాలకు ఈరోజు విస్తరించిన పరిస్థితులు మీ బిడ్డ హయాంలోనే ఈరోజు కనపడతా ఉంది ఒక్క ఆరోగ్యశ్రీనే కాదు ఆ పేషెంట్ ఏదైనా ఆపరేషన్ చేసుకొని ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చినప్పుడు ఆ పేషెంట్ ఇంటికి వెళ్ళి పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటాడు అని ఆ పేషెంట్కు నెల అయినా 2 నెలలైనా 3 నెలలైనా కూడా ఇన్ని నెలల పాటు ఇన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలి అని అంటే ఆ పేషెంట్కు నెలకు 5000 రూపాయలు చెప్పున రెస్ట్ కోసం కూడా ఇస్తూ ఆరోగ్య ఆశ్రయాన్ని తీసుకొచ్చిన పరిస్థితులు కూడా మీ బిడ్డ పరిపాలనలోనే జరుగుతూ ఉంది ఈరోజు ప్రతి గ్రామంలోనూ గ్రామంలోనూ విలేజ్ క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి గ్రామంలోనూ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లు కనిపిస్తూ ఉన్నాయి ఈ సేవలన్నింటికీ తోడు జగనన్న ఆరోగ్య సురక్ష అనే పేరుతో ఈరోజు ప్రతి ఇంటికి వచ్చి జల్లడ పడుతూ మీ ఇంట్లో ఏ ఆరోగ్య సమస్య ఉన్నా కూడా మందులైనా కానీ టెస్టులైనా కానీ చికిత్స అయినా కూడా ఏదైనా కూడా ఉచితంగా మీ అందరికీ చేయించేందుకు మిమ్మల్ని చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమం జరుగుతూ ఉన్న పరిపాలన కూడా ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతూ ఉంది అన్నది తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు మన నిరుపేదలందరూ కూడా మన నిరుపేదలంటే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా నిరుపేద వర్గాలు వీళ్ళందరూ కూడా వెళ్ళే స్కూళ్ళు ఆ గవర్నమెంట్ స్కూళ్ళు అటువంటి ఆ గవర్నమెంట్ స్కూళ్లను ఉన్న స్కూళ్లను తెలుగు మీడియంకే పరిమితం చేసి నారాయణ చైతన్య స్కూళ్లను పెంచి పోషించి ఏకంగా పేదవాడిని అమ్మేసిన పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగితే ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో నా పిల్లలు చదవాలి నా పిల్లలు బాగా చదవాలి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా పేద వర్గాల పిల్లలు వాళ్ళందరూ కూడా బాగా చదవాలి అని చెప్పి వాళ్ళ గురించి ఆలోచన చేసి ఆ గవర్నమెంట్ బడులన్నీ కూడా పూర్తిగా రూపురేఖలన్నీ కూడా మారుస్తూ నాడు నేడు కార్యక్రమంతో ఈరోజు రూపురేఖలు మారుతా ఉన్న స్కూళ్ళు కనిపిస్తూ ఉన్నాయి మన కళ్ళ ఎదుటిని ప్రతి స్కూల్లోనూ 6వ తరగతి నుంచి 5వ తరగతులన్నీ కూడా పూర్తిగా డిజిటైజ్ చేస్తూ ఐఎఫ్పి ప్యానెల్స్తో ఈరోజు ప్రతి క్లాస్ రూమ్లోనూ బోధన ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మీ బిడ్డ పాలనలోనే ప్రతి పేద పిల్లాడు కూడా 8వ తరగతికి వచ్చేసరికి ప్రతి పేద పిల్లాడిని కూడా చేయి పట్టుకుని నడిపిస్తూ 8వ తరగతి పిల్లలందరికీ కూడా ట్యాబులు ఇస్తూ ఉన్న పరిపాలన కూడా జరుగుతూ ఉన్నది మీ బిడ్డ పరిపాలనలోనే ప్రతి పిల్లాడి కూడా స్కూలుకు వెళ్ళడానికి సంతోషంగా వెళ్ళాలి బాగా చదువుకోవాలి అని ప్రతిరోజు కూడా
రోజుకొక మెను మార్చి గోరు ముద్ద అనే కార్యక్రమం కూడా ఈ రోజు అమలవుతా ఉన్నది కూడా మీ బిడ్డ పరిపాలనలోనే స్కూల్ తెరిచే సమయానికి పిల్లలందరూ కూడా చిక్కటి చిరునవ్వుతో ఉండాలి అని ఆ పిల్లల కోసం కూడా ఆలోచన చేసిన మేనమామ విద్యా కానుక కిట్ కూడా ఇస్తా ఉన్న పరిస్థితులు కూడా మీ బిడ్డ పరిపాలనలోనే మొట్టమొదటిసారిగా బైజూస్ కంటెంట్ను తీసుకొచ్చాం మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ సిలబస్ని తీసుకొచ్చాం ఐబీ దిశగా కూడా అడుగులు పడతా ఉన్నాయి బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజు ఇంగ్లీషు మరో పేజీ తెలుగు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ కూడా ఈరోజు అందుబాటులో ఉన్నాయి మన గవర్నమెంట్ బడులలో అంటే కూడా అవి కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతానికి ఇప్పటికీ తేడా గమనించమని అడుగుతా ఉన్నా గతంలో పేదవాడు గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు గతంలో పేదవాడు ఎలా బ్రతుకుతా ఉన్నాడు అన్న ఆలోచన చేసిన పరిస్థితి లేదు పైగా పేదవాడిని అహంకార దూరంతో పెత్తందారి మనస్తత్వంతో ఆ పేదవాడిని అవమానించిన రోజులు గతంలో ఉండే గతంలో ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అన్న మాటలు మీ అందరికీ కూడా గుర్తున్నాయా చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు గతంలో బీసీ తోకలు కత్తిరిస్తా ఖబర్దార్ అన్న మాటలు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు గుర్తున్నాయా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ అప్పట్లో అక్క చెల్లెమ్మను సైతం అవహేళన చేస్తూ అత్త కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని చెప్పి కూడా ఆడపిల్లలను సైతం అవహేళన చేసిన మాటలు గుర్తుకున్నాయా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా ఈరోజు అప్పటికీ ఇప్పటికీ తేడా గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు పేదవాడు చంద్రబాబు నాయుడు గారి రాజధాని నగరం అని చెప్పి ఏదైతే తాను పేరు పెట్టుకున్నాడో ఆ రాజధాని నగరంలో పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇస్తే ఆ ఇళ్ల స్థలాలను కూడా అడ్డు తగులుతూ కోర్టులకు వెళ్ళి డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందట అంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది అని చెప్పి నిస్సిగ్గుగా పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదు అని చెప్పి ఏకంగా కోర్టులకు వెళ్ళి కేసులు వేస్తా ఉన్న పరిస్థితి కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వానికి తేడా గమనించమని అడుగుతా ఉన్నా ఇటువంటి పెద్ద మనిషికి ఒకవైపున ఉన్నాడు మరోవైపున మీ బిడ్డ ఉన్నాడు మీ బిడ్డ నోరు తెరిస్తే చాలు ప్రతి మీటింగ్లోనూ కూడా ప్రతి అడుగులోనూ కూడా ప్రతి చోట కూడా అనే మాట నా 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 అంటూ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా పేదవాడు అంటూ ఆ పేదవాడికి తోడుగా నేనున్నాము ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పి ప్రతి అడుగులోనూ భరోసా ఇస్తూ వారి మీద ప్రేమ బాధ్యత చూపిస్తా ఉన్న ప్రభుత్వం మనది మరోవైపున ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది రాబోయేది కురుక్షేత్ర సమర యుద్ధం ఈ కురుక్షేత్ర సంగ్రామంలో జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధం జరగబోయేది ఎవరికో తెలుసా పేదవాడు ఒకవైపున ఉంటే మరోవైపున పెత్తందారు ఉండి యుద్ధం జరగబోతా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో కులాల మధ్య కాదు యుద్ధం జరిగేది రేపొద్దున జరగబోయే యుద్ధం క్లాస్ వార్ క్లాస్ వార్ పేదవాడు ఒకవైపున పెత్తందారు మరోవైపున ఉండి రేపొద్దున యుద్ధం జరగబోతా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గమనించమని అడుగుతా ఉన్నా వీళ్ళ మాదిరిగా మీ బిడ్డకు అరడజన్ టీవీ ఛానళ్ళ సపోర్ట్ లేదు వీళ్ళ మాదిరిగా మీ బిడ్డకు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ లాంటి ఛానళ్ళు సపోర్ట్ ఉండదు వీళ్ళ మాదిరిగా మీ బిడ్డకు దత్తపుత్రుడి అండ తోడు ఉండదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రేపొద్దున జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులందరూ ఏకమవుతారు తోడేళ్ళందరూ ఏకమవుతారు
కానీ మీ బిడ్డకుండది ఎవరో తెలుసా? పైన దేవుడు దయ, మీ చల్లని దీవెన తప్ప మీ బిడ్డకు ఏదీ లేదు. మీ బిడ్డ నమ్ముకున్నది కూడా పైన దేవుడిని మిమ్మల్ని తప్ప మీ బిడ్డ ఇంకొకరు ఎవరిని నమ్ముకోలేదు. మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, రేపొద్దున జరగబోయే కురుక్షేత్రంలో ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఒకటే ఒకటి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీళ్ళు చెప్పిన అబద్ధాలను నమ్మకండి, వీళ్ళు చెప్పిన మోసాలను నమ్మకండి, కేవలం ఒకటే ఒకటి కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ బిడ్డ నమ్ముకున్నది కూడా మిమ్మల్ని అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, దేవుడు చల్లని దీవెనలు, ఇంకా ఎక్కువ మంచి చేసే పరిస్థితులు దేవుడు ఇవ్వాలని, దానివల్ల ప్రతి పేదవాడికి మంచి చేసే అవకాశం, పరిస్థితులు మరింతగా మీ బిడ్డకు రావాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకువెళ్తూ. కాసేపటి కిందట చెన్నకేశ్వరరెడ్డి అన్న మాట్లాడుతూ తాను ఒక హై లెవెల్ బ్రిడ్జ్ కోసం అడిగాడు, హంద్రి నీవ నది పైన గాజుల దిన్న ప్రాజెక్టుకు కనెక్టివిటీ, గొనగాండ్ల నాలూరు పత్తికొండ కనెక్ట్ చేస్తూ 47 కోట్ల రూపాయలతో ఖర్చయ్యే ఈ హై లెవెల్ బ్రిడ్జ్ కావాలని అడిగాడు. ఇది శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.